అందరికీ నమస్కారం. సమ్మోహనం ఈ సినిమాకి జస్టిఫికేషన్ 100% జరిగింది అనిపిస్తా ఉంది. ఇప్పుడు పాటని స్క్రీన్ మీద చూసాం, ట్రైలర్ చూసాం, టీజర్ చూసాం. సో అన్నింటిలోని కూడా ఆ సమ్మోహనం అనేటటువంటి ఒక ఆకర్షణ ఏదైతే ఉందో ఆ ఆకర్షణ డెఫినెట్గా ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చే స్థాయిలో ఉంది. కృష్ణప్రసాద్ గారు జెంటిల్మెన్ టైటిల్ పెట్టిన వెంటనే నేను ఫోన్ చేసి ఆయన్ని అభినందించాను. చాలా పాజిటివ్ టైటిల్ పెట్టారండి, డెఫినెట్గా హిట్ అవుద్ది అనిపిస్తుంది సౌండ్ వినగానే. ఇప్పుడు ఈ సినిమాకి ఏం టైటిల్ పెడతారని చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేశాం. ఇంద్రగంటి మోహన్ గారు యు డెఫినెట్గా ఆయన ఏదో సంథింగ్ ఒక స్పెషల్ ఆలోచనలతోటి వెళుతూ ఉన్నారు అనేది నేను కృష్ణప్రసాద్ గారి ద్వారా వింటూ ఉన్నాను. ఆ కొత్త ఆలోచనలకి నిదర్శనంగానే ఈ సమ్మోహనం అనే టైటిల్ వినగానే డెఫినెట్గా ఇది మళ్ళీ సూపర్ హిట్ సినిమా అని అనిపించింది నాకు. అనిపించిన విషయాన్ని కృష్ణప్రసాద్ గారికి చెప్పాను. సో డెఫినెట్గా కన్ఫర్మ్డ్గా ఇది సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుధీర్ బాబు చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్, ఎందుకంటే అతని కెరీర్ని గమనిస్తూ ఉన్నాం. చాలా క్రమశిక్షణతో ఉంటాడు, సెలెక్టివ్గా సినిమాలు చేస్తాడు అతను. అతను వెనక ఉన్నది ఒక అద్భుతమైన సమ్మోహన శక్తి. టాలీవుడ్ పరిశ్రమని తన సమ్మోహన శక్తితో సూపర్ స్టార్ గారు ఎంత కలకల్లాడించారో మనందరికీ తెలుసు. ఆ సూపర్ స్టార్ వారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ అనే ఒక పదానికి స్టామినాని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాడు ఆయన. ఆ ఫ్లేవర్ నుంచి వచ్చిన సుధీర్ బాబు తన సమ్మోహన శక్తితో డెఫినెట్గా మా కృష్ణప్రసాద్ గారికి కాసుల వర్షం కురిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.